నిజం చెప్పాలంటే మిస్ ఇండియాలా ఉన్నావు. యు ఆర్ సూపర్ ఇన్ దిస్ డ్రెస్. అవును, ఈ బ్యూటీ ఎంత? సారీదా నీదా? ఈ చీర ఎన్నిక చేసిన వారిది. ఇన్నాళ్ళు ఇంత అందమైన చీర కట్టుకోక ఎంత అందాన్ని వేస్ట్ చేశావో ఇప్పుడు తెలుస్తుంది విజయ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నువ్వు విజయ్ కదూ? అవును సార్. ఈ చీరలో చాలా బాగున్నావు. నిజం చెప్పాలంటే నువ్వు కిష్కిందలో సీతలా ఉన్నావు. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ మేడం. బేబీ, నువ్వా విజయ? ఈ శారీలో ఎంత బ్యూటీగా ఉన్నావు. నేనే మగవాణ్ణి అయితే అమాంతంగా ఎత్తుపోయి పెళ్లి చేసుకునేదాన్ని. ఏం చేయను, బ్యాడ్ లక్. నేను ఆడదాన్ని అయిపోయాను. అబ్బాయ్, ఓ అబ్బాయ్, వేర్ ఇస్ మై అబ్బాయ్? ఏయ్ ప్యూన్, కమాన్ 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 కమాన్. ఎక్కడ మా అబ్బాయ్? మీ అత్త ఎక్కడ ఉందా? జాన్ ముత్తాయ్, అది అమ్మ బలే ఆసం కట్టావా పెట్టల ద్వారా? నెత్తి టోపీ, టోపీ పైన నెమలపించాం. కళ్ళకజోడు, కళ్ళకజోడు ఇదేంటి మెళ్ళో? కెమెరా, కెమెరా. అవును, ఇంతకు మందే పాడు. నక్కల పాడా, ఎనికల పాడా? నక్క బొక్క పాడు. అబ్బో, నక్కలు కూడా బొక్కలు ఉంటాయా? ఉంటే ఉన్నాయి కానీ మీ అత్తయ్య చాలా బిజీగా ఉంది, పక్కనికి అడుక్కోపోయి. నీ బట్టలు ఇంగ్లీష్ నా ముందు కాదయ్యా, మా ఊళ్ళో పీరు సాహెబ్ ఎందుకన్నా బాగా యాసం కట్టారు. యాసం కాదు, ఒరిజినల్. ఒరిజినల్ ఒరిజినల్ అయితే నీ మేసం ఏదే ఫ్యాషన్. అత్తాయి మిఠాయి చేస్తుంది కానీ పొద్దున బలెక్కేసరి. ఎవరు? ఏందో రత్త పొద్దు నుంచి అత్త అత్త అని ఒకటే ముత్తుకుంటున్నాడు. అత్తాయి, నేను నన్ను గుర్తుపట్టలేదా? చింతలపూడి అంటే మా ఆరో కొడుకుని చిన్నప్పుడు బిందెల దొంగతనం చేశాని మన ఊళ్ళో ఆడవాళ్ళందరూ చెట్టు కట్టేసి కొట్టబోతుంటే పారిపోయాను. అబ్బో అబ్బో, అయితే మనం పూర్వాశ్రమంలో కూడా దొంగలే అనమాట. ఇప్పుడు కూడా ఆలక్ష్యాలే ఎక్కువ కనిపిస్తున్నాయి బాబు. నీ పేరు తంటి కదూ? చిన్నప్పుడు అలా పిలిచేవాళ్ళు, ఇప్పుడు గిరీశం. గిరీశం అదేనండి మా రెండో అన్నయ్య మూడో పిల్ల కొడుకండి. దగ్గర సంబంధమే. ఎరా, ఇంతకాలం ఎక్కడున్నావు? అత్తాయ్, కొన్నేళ్ల పాటు టింబక్చోలు. టింబక్చో పెట్టావా? కాదు, టీ దుకాణం నడిపాను. ఆ తర్వాత ప్యారిస్ లో పళ్ళ దుకాణం, ఆ తర్వాత వాషింగ్టన్ లో డ్రై క్లీనర్స్ నడిపాను. మరి ఇక్కడ బార్బర్ షాప్ పెడదాం. బొత్తిగా ఈ దేశం ఝాసే ఉన్నట్లేదు. మన దేశమా? ముష్టిత్తుకున్న దేశం. ఐ డోంట్ లైక్ దిస్ కంట్రీ, ఐ హేట్ దిస్ కంట్రీ. ఎవడ్రాను తల్లిపాల్లాగే రో ముగ్గు తేడా ఉన్నావు. అవును, మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎందుకా, అత్త కూతురు పెళ్లిడికి వచ్చింది కదా. కూడా వచ్చినావా? కాదు, హాయిగా పెళ్లి చేసుకుని అత్తయ్య పాదాల దగ్గర సెటిల్ అయిపోదామని. ఓ వండర్ఫుల్, బ్యూటిఫుల్, ఎంత లవ్లీగా తయారయ్యావు. అత్తాయ్, ఇది మన కూతురే కదూ? బాబు బాబు, తప్పు బాబు, ఇది మన కూతురు కాదు, నా కూతురు. మీ బావమ్మ గిరీశం చిన్నప్పుడు చిట్టెలుకులా ఉండేది, ఇప్పుడు కన్నబట్టి పూల దండలా తయారైంది. మై స్వీట్ హార్ట్, నిన్ను చూస్తుంటే. ఏందమ్మా చూస్తుంటే? ఏందమ్మా ఆ చెరగని స్వామి, టింబట్టు అలవాటు ప్రకారం గడ్డి తింటారా, ఇండియా అలవాటు ప్రకారం అన్నం తింటారా? అన్నం తింటా. వడ్డలే లేదు, నీ పొందలేదు కానీ తమ వాషింగ్టన్ అలవాటు ప్రకారం తమ బట్టలు తమరే వాష్ చేసుకుంటారా, లేదా పట్టు పట్టుకుంటారా? ముందు నిన్ను ఇక్కడికి వెళ్ళమంటా. లుక్ స్వీట్ అర్థం లేదు కానీ దేశ దేశాలు తిరిగి తమరు అలసిపోయి ఉంటారు. వెళ్ళి స్నానం పోచేస్తాండి, నేను గ్లాస్ గంజి ఇస్తాను. గంజా? గంజి కదలేవయ్యా, సూపు, తెల సూపు. తాగిన తర్వాత ఒప్పుకుంటే అమ్మాయి గారిని ఇంగ్లీష్ లో ప్రేమించండి, నేను తెలుగులో వాయిస్తాను. వీడేవడత్తాయ్, తిరుపతి లడ్డూలో మేకులాగా. వాడెవడో ఇంకా మీ అత్తయ్యకే వంట పట్టలేదురా. ఏవైనా వాడు ప్రస్తుతం చూస్తున్న పని వాడు ఒక్కడే చేయడానికి అన్నర్హతలో ఉన్నవాడు. నీకు నాకు ఉమ్మడమ్ముడు, వెళ్ళి గంజి తాగు. గంజి వైట్ సూప్, ఐ లైక్ గంజి. ఏంది మావా, నిద్రపట్టలేదా? ఒరే, ఆ గిరీశం గారు వచ్చినప్పటి నుంచి పోపులో పడ్డ ఆవగింజలా చిటపట్టాడిపోతున్నాడు. ఆ టింబక్కు హంబక్కు అని ఎంగిరి కూతలు కూస్తున్నాడు. నా ఉద్దేశంలో వీడు బరంపురం దగ్గర బఠానీలు అమ్ముకుంటూ బతికేవాడు నా అనుమానం రా. నీకు అనుమానంగా ఉంది మావా, నాకు అది కూడా లేదు. ఈ దొంగనే ఆయన చూస్తుంటే నాకు ఆ రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచో హైదరాబాద్ చిలకలు కూడా నుంచో తప్పించుకుని పారిపోయాడు. మీ అత్తయ్య మాత్రం వీడు అమెరికా నుంచి వచ్చాడని నమ్ముతోంది. ఒరే, మునగ చెట్టు మీద గొంగళి పురుగులాగా వచ్చినప్పటి నుంచి నా కూతురు మీద పాకేస్తున్నాడు. ఒక అంత కనిపెట్టుండు. ఆడి సంగ నేను చూసుకుంటాను కానీ ఆడి పేరేంటే? టింబక్గడ్ రా. టింబక్గడ అంబగడనే ఆ దొంగనాల విషయం నేను చూసుకుంటాను. నువ్వు నిశ్చిందని నిద్రపో, నీకేం భయం లేదు. అది సంగతి, హాయిగా పడుకుంటాను. హలో తాజ్ మహల్, చదువుకుంటున్నావా? మీతో ఏకాంతంగా మాట్లాడడానికి ఇప్పుడు టైం దొరికింది. విజయ, చిన్నప్పుడు జ్ఞానం తెలియని రోజుల్లో మన ఇద్దరికి పెళ్లి చేయాలని మీ అమ్మ మా అమ్మ అనుకున్నారు. ఇప్పుడు నువ్వు జ్ఞానం తెలియని స్థితిలోనే ఉన్నావు. భలే జోక్, చిన్నప్పుడు నిన్ను
ఎప్పుడు ఎత్తుకు తిరిగేవాణ్ణి. ఎలాగో తెలుసా? వాడెవడు? టెంబకో అమ్మాయి గదిలో నీకేం పనా? ఐస్ వాటర్ కోసం వచ్చాను. ఐస్ ఐస్ ఐసా నా నెత్తి ఐస్ పెట్టాలని చూస్తున్నావా? ఈ అమ్మ ఏదో పరుపులు అమ్ముకునే కోట్ల పకోడీల కోసం వచ్చినట్టు అమ్మాయి గారి గదిలో నీకేం పనాయా? నీకు అంతగా ఐస్ కావాలని నేను తీసుకొచ్చి పెట్టేవాడిగా. అది నీ కర్మసం. పో పో. నువ్వు బొమ్మంట పోవడానికి రమ్మంట రావడానికి నీకు నేనే ఇది కాదు. నువ్వు అత్తలడు అయితే నేను మావాలనురా. విజయ నేను నీతో ఏకాంతంగా మాట్లాడాలి. ఏకాంతం లేదు, సూర్యకాంతం లేదు. నేను ఉండగానే ఏడు ఏడ్చేదేదో. అవును నాకు తెలియకడుగుతాను కుమారరాజా, నువ్వు ఏకాంతమో గాని పరకాంతమో గాని సూర్యకాంతమో గాని అమ్మాయి గారు ఏమైనా ప్రేమిస్తున్నావా? అదే అది నీకు అవసరమని చెప్తున్నాను. అవసరమని నేను చెప్తున్నాను. అమ్మాయి గారి మేడం నువ్వు తాళికెట్టాలని చెప్పు. థాడు తీసుకొస్తాను. చాన్ థాడు. మేనర్లెస్ బ్రూట్. ఏమన్నా బ్రూట్? ఒక దెబ్బను కూడా ఒక దూరం పడతా. ఏమిటి బలవంతము? గెట్ అవుట్! అవుట్! ఐ ఇన్! అవుట్! ఎస్ ఐ అవుట్! అమ్మాయి గారు మీరు బాగా చదువుకోండి. థ్యాంక్ యూ గోపన్న. అప్పుడే థ్యాంక్స్ ఎందుకండి? ఇంటర్వెల్ కూడా రావా? ఇంకా చాలా గ్రంథం వస్తాను.